హరియోస్. బయట ఆయా రాజకీయ పార్టీల జెండాలు మోస్తూ జిందాబాదులు పుట్టే జనాలకి, ఎవరో ఒక సామాజిక ఉద్యమకారుడు ఎవరో వచ్చి ఒక నినాదం ఇస్తే ఆ స్లోగన్ పట్టుకొని వాళ్ళ వెనకాల వెళ్ళే వాళ్ళకి, ఒక రాష్ట్రం కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక మతం కోసం, ఒక కులం కోసం ఉద్యమాలు చేస్తూ గుంపులో గోవిందులా తిరిగే వాళ్ళకి ఈ వీడియో అంకితం చేస్తూ ఉన్నా. దోమకొండ నళిని గతంలో డిఎస్పీగా ఉన్నారు, ఇప్పుడు వచ్చేసి ఆమె దైవ మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఆమె గురించి ఆల్రెడీ మొన్న డిస్కస్ చేశారు. బట్ ఆమె తన యొక్క ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు, స్క్రీన్ షాట్ తీసి పెడదామంటే రాలేదు అది. సో దోమకొండ నళిని మీరు ఎఫ్బీలో చూడవచ్చు. ఆమె చెప్పినటువంటి నిజాలు విన్నాక నాకు అనిపించింది కదా, ఏ ఉద్యమంలో అయినా సరే ఆ ఉద్యమం అనేది సక్సెస్ అయితే ఆ ఉద్యమ తాలూకు ఫలాలు, ఆ ఉద్యమం వల్ల ఒకవేళ ఏమైనా పదవులు వస్తే అందులో ఎక్కేవాళ్ళు ఎవరుంటారు ఏంటంటే, ఫస్ట్ అయితే పరాన్నజీవులే ఉంటాయి, పారాసైట్సే ఉంటారు. ఉద్యమంలో వాళ్ళు అంతగా పాల్గొనేది ఉండదు, ముందుండి ఉద్యమం నడిపించేది ఉండదు. కానీ ఏదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టో, అధికారంలో ఉండవాలనో, అది రాజకీయ పార్టీలతో అండగాగో అందులో ఎక్కేస్తారు. అలా మీరు కనుక గమనించినట్టయితే మన భారతదేశ వ్యాప్తంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు లెక్క తీస్తా పోయండి, ఎంతమంది నిజంగా ఉద్యమాలు చేశారు, ఎంతమంది పదవుల్లో ఉన్నారు, అండ్ ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు తప్పుకున్నారు, లేదా వాళ్ళ కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాలను కూడా పెట్టున్నారు ఏంటో ఆలోచించండి. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పానంటే, ఈమె నళిని గారిని మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఆమెని ఎందుకు సస్పెండ్ చేశారు, ఉద్యమ కాలంలో ఆమె ఎంతో కష్టపడింది, ఆమె మీద సస్పెన్షన్ ఎత్తివేసి ఆమెకు మరల ఉద్యోగం కల్పించండి అన్నారు. ఒకవేళ యాక్చువల్గా ఆయన ఆ మాట అనటానికి ముందే ఇట్ట నళిని గురించి అంతా డిస్కస్ చేస్తుంటే ఆమె అన్నారు, నాకు ఇప్పుడు మరలా పోలీసు ఉద్యోగానికి ఇచ్చేటట్టయితే నేను ఫిట్కానండి, వద్దండి అని అన్నారు ఆమె. ఒకవేళ ఇచ్చిన టెక్నికల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి అని. బట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆ తర్వాత, నళిని గ్రూప్ 1 క్యాడర్, డిఎస్పీ కాబట్టి ఆమెకు మరలా ఉద్యోగం ఇవ్వండి అన్నారు. ఒకవేళ ఆమె ఒకవేళ ఈ పోలీస్ జాబ్కి సెట్ కాదు టెక్నికల్గా అనుకున్నట్టయితే ఆమెకి ఈ క్యాడర్లోనే వేరే డిపార్ట్మెంట్లో అసైన్ చేయండి అన్నారు. అప్పుడు ఇక నళిని గారు చెప్పారండి, బా నాకే చదువుతుండి నిజంగా కాసేపు అయితే పట్ట పట్ట పట పట కొట్టబుద్ధి అయింది. ఎవరిని? ఎవరైతే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి అందలం ఎక్కారో వాళ్ళు, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు అంటూ బిల్డప్ ఇచ్చుకున్నారో వాళ్ళు. ఎందుకంటే పాపం చెప్పింది కదా, నన్ను ఆనాడు దేశద్రోహురాలని చెప్పేసి అతని మీద ఒక మరక వేసి నన్ను వాళ్ళు సస్పెండ్ చేస్తే కనీసం నా బంధువులు అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నా దరిదాపులకు రాదు, ఒక్క రాజకీయ నాయకుడు నా దరిదాపులకు రాదు, పోనీ నేను వెళ్ళి నా మీద పడ్డ మరక చెడుపుకుందామని చెప్పేసి వెళ్తే ఉద్యమకారులు ఎవరు కూడా నాకు సహకరించకపోగా నన్ను అవమానానికి గురి చేశారు, గేలి చేశారు. ఛీ, ఇటువంటి రాజకీయ వ్యవస్థలో నేను ఎన్నాళ్ళు భాగమయ్యానా? వద్దు, నాకు అనుకోని ఇంకా నేను భక్తి మార్గంలో పడిపోయాను, అసలైన సమాజం అంటే నాకు తెలిసిందని చెప్పేశాను. లిటరల్గా వంది కదా నళిని, ఒక సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్, ఒక డెడికేటెడ్ ప్రభుత్వ ఉద్యోగిని చంపేశారు ఏనాడు. ఈరోజు మరలా రేవంత్ రెడ్డి గారు నా గురించి ఆయన తలుచుకోవటం కావచ్చు, నా గురించి ఎంక్వైరీ చేయమని చెప్పటం కావచ్చు, ఇవన్నీ ఏంటో తెలుసా? చనిపోయినటువంటి నళినిని ఎందుకు చంపారు, ఏంటి శవపరీక్ష చేయమని చెప్పటం కావచ్చు, లేదన్నప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పండి అనటం కావచ్చు, దానికి ఇది హెల్ప్ అయ్యింది. థ్యాంక్ యూ సీఎం సార్, కనీసం మీరు రెస్పాండ్ అయ్యారు, మీలో మంచి స్పార్క్ అనిపిస్తూ ఉంది, మీరు మంచి చేస్తారు నమ్మకం ఉంది నాకు, చేయండి సార్, సంతోషం సార్. బట్ మీరు నాకు ఏదైతే ఆఫర్ ఇచ్చారో సారీ సార్, నేను దాన్ని సెట్ కాను సార్. నేను ఈరోజు వేదం యజ్ఞం అని చెప్పేసి ఒక ఆశ గ్రంథాన్ని రాస్తూ ఉన్నా, ఇది తెలుగులో అండ్ హిందీలో రాస్తూ ఉన్నాను, పూర్తి అయిన తర్వాత బుక్స్ తీసుకుని నేను మీ దగ్గరికి వస్తాను సార్. కానీ నాకు ఏ ప్రభుత్వ ఉద్యోగం వద్దు సార్, ఒకవేళ నేను చేస్తున్నటువంటి ఈ ధార్మిక సేవ ఏదైతే ఉందో, ఈ వేదం యజ్ఞం ఈ బుక్కు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత ఏదైతే నేను ధార్మిక మార్గం ఎంచుకున్నానో, ఆశ కవయిత్రుగా నేను ముందుకెళ్తూ ఉన్నానో, ఈ వేదానికి సంబంధించి ఒక ప్రచారకురాలాగా ఎలాగైతే ముందుకు వెళ్తూ ఉన్నానో, ఆ వేలో ఒకవేళ నేను ఒక ఎన్జిఓ పెట్టినా,
ఓ చిన్నపాటి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అనేది పెట్టుకున్నా, నేను ఒక హాస్పిటల్ అనేది పెట్టుకున్నా, దానికి ప్రభుత్వం నుంచి సాయం ఇస్తే నేను అది కూడా ఇండిపెండెంట్గానే ఉంటూ ప్రజలను లెక్క చెప్పి మీకు అప్పచెప్తాను సార్ అని చెప్పేసి అన్నారు. గ్రేట్ కదా. సో ఇప్పుడు ఆమె అసలు ఏం చేసింది పాపం అప్పుడంటే, 2009 డిసెంబర్ 9 ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కొణిజేటి రోసయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అయితే అదే రోజు మన హోంమంత్రి చిదంబరం ఉండే స్టేట్మెంట్ ఇచ్చున్నాడు, తెలంగాణ మేము అనుకూలమని చెప్పేసి. దాంతో ఈమె అంతా పక్కకు పోయినది హైలైట్ అయిపోయింది. ఆ తర్వాత 2010 దాకా అండి లేదు, 2010 అనుకుంటా మహిళా దినోత్సవం వస్తే అది పురస్కరించుకొని మరలా ఆమెకి డిఎస్పీ జాబ్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత నరకం అంటే ఏంటో చూపించారట పాప ఆమెకైతే. అసలు ఉమెన్ ప్రొడక్షన్ సెల్కి ఆమెకి ఆఫీసర్గా ఇచ్చున్నారు. కానీ ఆ తర్వాత చీటికి మాటికి ఆమె మీద లేనిపోయిన విధంగా ఛార్జ్ మెమోస్ ఇవ్వటాలు, దానికి వచ్చేసి రెస్పాంటారు, దాన్ని ఏం చెప్పాలి, ఛార్జ్ మెమోస్ ఇచ్చినప్పుడు దాని రిప్లై ఏదో ఉంటుంది వీళ్ళు ఇచ్చివ్వాల్సింది. ఆ రకంగా ఆ తర్వాత వేరే కేసులు ఏవి ఇచ్చేసి అసలు సంబంధం లేనివి ఇచ్చేసి నరకం చూపెట్టారంట. ఆల్రెడీ సస్పెండ్ గురైన తర్వాత ఆల్రెడీ రాజీనామా చేసింది, దాన్ని అప్రూవ్ చేయకుండా మరలా రామ్మా అన్నారు. వచ్చిన తర్వాత 18 పాటు కోర్టులు ఇక్కడ వచ్చేసే మీకు అప్పచెప్పిన డ్యూటీ వచ్చేసి ప్రాపర్ వేలు లేదు, ప్రొబేషన్ ఇస్తున్నాం, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా పోయారు. ఇక ఆ తర్వాత ఈమెకి వేరే చోట డిఎస్పీలకు ఇస్తున్న మూమెంట్లో ఇక చివరికి ఇవన్నీ కాదు, నేను అసలు తప్పు చేస్తే మరలా ఉద్యోగంలోకి వచ్చి ఉద్యమంలోనే ఉండాల్సింది నేను, అండ్ ఉద్యమంలో నుంచి ఇప్పుడు మరలా జాబ్లోకి వచ్చినందుకు గాను ప్రభుత్వాలు మరణ నన్ను ఈ రకం టార్చర్ పెడతారు, అధికారులు ఈ రకం టార్చర్ పెడతారని చెప్పేసి భలే బాధపడిందట. ఇక ఆ మూమెంట్లో ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇక ఆయన కలుద్దాం ట్రై చేసినట, కనీసం ఆయన కలవనీయకుండా అధికారులు అడ్డుకున్నారట. ఇక అప్పుడు వద్దు బాబు వద్దు, మీ ప్రభుత్వ ఉద్యోగాలు మీ ఆఫీసర్ ఉద్యోగాలు నాకు వద్దయ్యా అని అప్పుడు ఆమె డీజీపీ గారికి ఇక అఫీషియల్ వేలో రాజీనామా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆమె రాజీనామా ఇచ్చింది ఎప్పుడు? 2011 నవంబర్ 1 రాజీనామా ఇచ్చున్నారు. సో నవంబర్ 1 అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. సో ఆ ఉద్దేశం ఆమె ఇచ్చినట్టుగా ఉన్నారు అప్పుడు. బట్ అప్పుడు కూడా అప్రూవ్ చేయకపోవడంతో చివరికి ఏమైంది, 2012 డిసెంబర్ ఆ మూమెంట్లో ఈమె సస్పెండ్ చేస్తారు. అది కూడా ఎలాగ, దేశద్రోహం అన్న ఇది మోపేసి డిపార్ట్మెంట్కి సంబంధించిన రూల్స్ వైలేట్ చేసింది అని చెప్పేసి. అప్పుడు ఆల్మోస్ట్ ఈమె కలవాల్సిన అందరం కలిసి ఎవరు సపోర్ట్ ఇవ్వాలి. బట్ అప్పుడు సుష్మా స్వరాజ్ గారు అదే మూమెంట్లో ఇక్కడ తెలంగాణలో ఒక సపడటం, ఈమెను కలవటం, ఈమెని ఆమె వచ్చేసి మెచ్చుకోవటం, ఒక ప్రభుత్వ ఉద్యోగం అయ్యండి, పోలీస్ ఆఫీసర్ అయ్యండి కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపావమ్మా నువ్వు అని అనటం, ఆ తర్వాత బీజేపీ తరఫున పరకాల టికెట్ పోటీ చేయటం, ఆ తర్వాత ఇక రాజకీయంగా ఎలా ఏంటనేది మేము తెలుసుకుని ఇవన్నీ మనకు వద్దు అని చెప్పేసి ఇక నెమ్మదిగా దైవ మార్గంలో వెళ్ళున్నారు. హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చి పాప మధ్యలో పాపం చాలా ఇబ్బంది పడ్డారట. రీసెంట్ 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఓ రకంగా ఆ దేవుడే వచ్చి నాకు చెప్పినట్టుగా అనిపించింది. ఆర్య సమాజ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో, దయానంద సరస్వతి గారు, ఆ మహర్షికే నా జీవితం అంకితం. ఆయన ఎలాగైతే ఆ రోజు హిందూ ధర్మాన్ని కాపాడతానికి అడుగులు వేస్తున్నాడో, కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా హిందువులందరూ కూడా ఏకం చేశాడు, మూఢనమ్మకాన్ని పారద్రోలాడు, ఈ వితంతులకు సంబంధించేసి పెళ్లి చేసుకుంటే అనటాలు, బాల్య వివాహాలు ఇవన్నీ కూడా ఆయనే వద్దు వద్దు అని చెప్పేసి గట్టిగా పోరాడాడు దయానంద సరస్వతి గారు. సీరియస్లీ గ్రేట్ అనమాట. చాలామంది ఆర్య సమాజ వ్యవస్థాపకుడు కదా, హిందూ అదినది అంటారు, హిందువేనా ఆయన, కానీ గొప్పడు అది తెలుసుకోండి. సో ఆ దయానంద సరస్వతి గారి యొక్క మార్గం అయితే నేను అదే వేలో వెళ్తాను. ఒకనాడు నేను త్యాగం చేశా, ఈరోజు వచ్చేసి ఆనాడు త్యాగ్గా ఉన్నాను, ఈరోజు యోగ్యం మారిపోయాను. సార్ రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు రాజుగా ఉన్నారు, పాలకుడు కదా, నేను బ్రాహ్మణ స్త్రీ అన్నట్టుగా ఉన్నాను, తప్పించి బ్రాహ్మణత్వంతో ఉన్నాను నేను. సో అంటే నేను ఆల్రెడీ చెప్పిన పుట్టుకతో ఎవరు కూడా కులం కాదే బాబు అని చెప్పేసి. అలా బ్రాహ్మణులకు సంబంధించి కీలకమైనది ఏంటంటే, ఎవరైతే వేదాలను అధ్యయనం చేస్తుంటారో, సాత్వికంగా ఉంటూ ఉంటారో, సత్వగుణంతో ఉంటూ ఉంటారో, వాళ్ళు బ్రాహ్మణులు అంటే కొన్ని అనుకోవచ్చు. సో అలా ఇప్పుడు నేను బ్రాహ్మణత్వంతో ఉన్నాను, మీరు రాజత్వంతో ఉన్నారు. సో ఖచ్చితంగా నేను ఇప్పుడు ఏదైతే ఈ పోలీస్ జాబ్ అంటూ ఉన్నారో అది క్షాత్రత్వం కూడుకున్నది, దాన్ని నాకు సెట్ కాదు సార్. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను, బుక్స్ ప్రింట్ అవ్వాల్సి ఉన్నాయి, అది కలిసి నేను మీకు కృతజ్ఞత చెప్తూ అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే అని చెప్పేసి అన్నారమ్మ. ఇప్పుడు ఇంకా చెందినట్టు మొత్తం కూడా వైరల్ అవుతూ ఉంది. నేను డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఆమె ఎంత బాగా చెప్పిందంటే,
ఏనాడైతే ఆమె ఒక డిఎస్పీగా ఉంటూ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్గా ఉంటే ఆ తర్వాత ఆమె రిజైన్ చేయడం కానీ ప్రభుత్వం వచ్చేసామని వేధింపులు కూర్చేయడం కానీ ఆ తర్వాత ఆమె వచ్చేసి జాబ్కి రిజైన్ చేయడం కానీ ఆ తర్వాత వాళ్ళు ప్రభుత్వం సస్పెండ్ చేయడం ఇన్ని జరుగుతూ ఉంటే ఈమెకు అసలు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదంట. నేను కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి, తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కీలకంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళు ఎంతమంది మొన్న కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నారు చెప్పండి. వాళ్ళని ఎంతమంది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లబ్ధి పొందారు మీరు చెప్పండి. అన్ని సమయంగా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చేసి అమరవీరుల కుటుంబాలకు వచ్చేసి 250 గజాల స్థలం ఏంటి, ఇల్లు కూడా డబ్బులు ఎందుకు అంటాడండి, ఇంకా కేసులు ఉంటే ఎత్తిమని ఎందుకు చెప్తాడండి, నరేణి గారు ఎందుకు గుర్తు తెచ్చుకుంటారండి. ఇందా మీరు అన్నాను చూసారా స్టార్టింగే పరాన్న జీవులు అని చెప్పేసి. సో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చాక తెలిసింది ఆ పరాన్న జీవులు ఎవరండి. ఈ 10 సంవత్సరాల పాటు ఆ పరాన్న జీవులు ఎవరో మీరే గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కానీ బ్రహ్మాండంగా ఆ పదవి ఈ పదవి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వాళ్ళ పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళు ఓసారి కలుద్దామని వస్తే కలవకుండా ఎట్ట యాసాలు వేస్తారు అట్ట యాసాలు వేస్తారు. అందుకే ఈరోజు ప్రజలు వాళ్ళు ఇంటికి పంపించేశారు. సో ఫైనల్లీ ఏమి ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో వేద మాతగా నేను ఉంటాను. యజ్ఞానికి సంబంధించి కావచ్చు మన వేదాలకు సంబంధించి కావచ్చు ఆ మార్గం నేను ముందుకు వెళ్తాను తప్ప మనలకి వెనక్కి రానండి అన్నారు. అంటే నేను భక్తి మార్గంలో ఉన్నాను మరలా రాజమార్గంలోకి నేను రాలేను అన్నారు. దట్ మీన్స్ అగైన్ మరలా పరిపాలన చేయాలి ఆఫీసర్గా ఉండాలి ఇంకా నా వల్ల కానిదే భక్తి మార్గంలో నేను ఇదే దారిలో నేను పోతా నా జీవితం దీనికే అంగితం. ఒకటే చెప్పింది నేను అష్టాంగ యోగ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నా యజ్ఞ యాగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నా. ఎంతోమందికి మన హిందూ ధర్మం గురించి వేదాల గురించి యజ్ఞాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నా. నా దారికి ఇదే. సో ముక్తి కొరకు కావచ్చు ఈ పుట్టినటువంటి జన్మకు సార్థకత చేకూర్చే క్రమంలో కావచ్చు ఇదే మార్గంలో వెళ్తాను తప్ప ఇక బ్యాక్ వచ్చి ఏ ప్రభుత్వ ఉద్యోగం నేను చేయనని చెప్పేసి సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఎందుకంటే గ్రూప్ 1 క్యాడర్ జాబు మరల పిలిచి ఇస్తామంటే నాకొద్దు బాబు అని నిజంగా రేర్ ఇటువంటి వాళ్ళు.